వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలని చెప్పుకొని నర్సంపేటకు వచ్చిన శర్మిల ఆమె నేను తెలంగాణ ప్రాంతం వామనే నేను తెలంగాణకు వచ్చిన అని అనుకుంటూ జై తెలంగాణ అనుడు ఒకటి నేర్చుకున్నది కానీ అమరుల స్తూపాన్ని దాటుకుంటూ పోయి కనీసం అమరులకు నివాళులర్పి అని నేను తెలంగాణ అని చెప్పుకున్న శర్మిల నువ్వు వచ్చినావు అని అంటే నీ బతుకు తెరువు కత్తానావో లేకపోతే ఈ నుండి ఏమన్నా సంపాదించుకొని పోవడానికి కత్తానావో అది నీ వ్యక్తిగతం కానీ మా నర్సంపేటకు వచ్చి మా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద నువ్వు ట్రాక్టర్ డ్రైవరు నువ్వు నువ్వు ఉద్యమం చేసినావా ఉద్యమ నాయకుడు వసుల నాయకుడు లేకపోతే ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయన భార్య ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే అని మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ శర్మిల నీ జీవిత చరిత్ర నీ తండ్రి జీవిత చరిత్ర నీ అన్న జీవిత చరిత్ర తెలియంది కాదు తెలంగాణ ప్రజలకు మేకవన్న పులి లెక్క ఇవల నువ్వు నర్సంపేటకు వచ్చి మా ఎమ్మెల్యేను నువ్వు వసూలు చేస్తాను నువ్వు కబ్జా కోరు అని మాట్లాడతావా ఖబర్దార్ శర్మిల మాటలు అదుపు చేసుకో బిడ్డ ఏమనుకుంటున్నావో పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి ఏం తెలుసు నీకు నీ అయ్య లెక్క వేల కోట్లు లక్షల కోట్లు దోసుకున్నాడు అనుకుంటానవా నీ అన్న లెక్క వేల కోట్లు లక్షల కోట్లు దోసుకొని జైలుపాలైంది అనుకుంటానవా ఉద్యమ నేపథ్యం గల బిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆ పేరు ఉచ్చరించే అర్హత నీకు లేదు కేసీఆర్ పేరు ఉచ్చరించే అర్హత నీకు లేదు నువ్వు ఇక్కడ నేను తిరిగితే మొత్తం సస్యశ్యామలం అవుతుంది అదైతుంది ఇదైతుంది అంటాను నీ అయ్య ఆరేళ్ళు చేసిండు పరిపాలన ఏం చేసిండమ్మా ఏం చేసిండు ఈ ప్రాంతానికి ఏం చేసిండు మా పెద్ద సుశ్రీ రెడ్డి గారు వేసిన రోడ్లు ఇవి మా పెద్ద సుశ్రీ రెడ్డి డివైడర్లు కట్టించిండు హాస్పిటల్ కట్టిస్తాడు పెన్షన్లు ఇప్పిస్తాడు కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తాడు ఏం తెలుసమ్మా నీకు పెద్ద సుశ్రీ రెడ్డి గారి గురించి ఏం తెలుసు నీకు ఏం తెలుసు అని మాట్లాడతాను కాబట్టి ఎమ్మెల్యే గారికి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి లేదు అంటే బిడ్డ నిన్ను అడుగడుగునా కూడా మేము అడుగుంటాం మా బలం ఏందో మా బలహీనత ఏందో నీకు చూపిస్తాం బిడ్డ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారులను అవమానిస్తావు నర్సంపేటకు వచ్చి ఎవరి గురించి మాట్లాడతానా ఎవరి గురించి మాట్లాడతానావు పెద్ద సూర్య రెడ్డి గారు తన కుటుంబాన్ని తన తల్లి తండ్రి అన్నదమ్ములు తోడబుట్టిన వాళ్ళని అందరిని వదిలేసుకొని నాకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలి అని కేసీఆర్కు వెన్నుదన్నుగా వండుకుంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాను ఏక తాటి మీద నడిపించిన చరిత్ర పెద్ద సూర్యరెడ్డి గారిది నువ్వు ఇలా వచ్చి ట్రాక్టర్ డ్రైవర్ వసూలు చేస్తాను భూ కబ్జాలు చేస్తాను ఇద్దరు పెళ్ళమ్మ వాళ్ళు ఎమ్మెల్యేలు అని అంటావు వాళ్ళిద్దరు కలిసి ప్రజల కష్ట సుఖాలు చూస్తాను నువ్వు చూడు బిడ్డ రోజు ఇక్కడ చూడు నీకు నీకు స్క్రిప్ట్ రాసిచ్చిన నాయకుడు ఎవరో వాళ్ళు తొత్తులు వాళ్ళు సెటిల్మెంట్లు చేసిన వాళ్ళు వాళ్ళు దొంగలు వాళ్ళు నీకు ఎవరైతే రాసిచ్చిందో వాళ్ళు దొంగలు బిడ్డ వాళ్ళకి చెప్తున్నాం మీకు చెప్తున్నాం ఇంకోసారి కనుక ఈ మాటలు మాట్లాడితే మటుకు నీ పార్టీ అని చెప్పుకునే వాళ్ళకు కూడా రోడ్ల మీద తిరగకుండా చేస్తామనేది చెప్తున్నాం మేము జాగ్రత్త ఒళ్ళు మాట అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి ఎవడో కుక్క రాసిచ్చింది దాన్ని పట్టుకొని నువ్వు ఇవాళ ఇష్టం వచ్చినట్టు మా ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే ఫ్యామిలీని మాట్లాడినావు కాబట్టికే నిన్ను హెచ్చరిస్తున్నావు అడుగడుగునా కూడా బిడ్డను 1 గంట వరకు నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే నిన్ను అడుగడుగునా మేము అడ్డుకుంటాం నీ అంతే చూస్తాం ఉద్యమం చేసిన వాళ్ళం మేము ఇవాళ ఉద్యమం చేసిన వాళ్ళం తెలంగాణ తెలంగాణ అంటాను ఇవాళ కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలని తిరుగుతానవు బుద్ధుండాలి ఇవాళని తెలంగాణ అని తిరుగుతానా ఎందు ఎవరి వల్ల తిరుగుతానా అనేది నీకు బుద్ధుండాలి సిగ్గు కూడా ఉండాలి నువ్వు ఎట్లా మాట్లాడతావు మా ఎమ్మెల్యే గారిని ఎట్లా మాట్లాడతావు ఆయన ఫ్యామిలీని ఎట్లా మాట్లాడతావు కేసీఆర్ గారి గురించి ఎట్లా మాట్లాడు ముఖ్యంగా ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత నీకున్నదా నీకున్నాయా బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో చెప్పుల దండేసి ఊరేగిస్తా దిష్టి బొమ్మలు కాదు చెప్పుల దండలు కూడా ఇస్తాం మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బేషరతుగా మా పెద్ద సురేడ్డి గారికి నువ్వు ఇవాళ 1 గంట వరకు నువ్వు క్షమాపణ చెప్పాలి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆయన భూ కబ్జాలు చేసినట్టు కమిషన్లు తీసుకున్నట్టు
నీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా? చలో తీసుకురా. నువ్వు ఏడికి రమ్మంటే మేము ఆడికి అత్తం. లేదు అంటే మంచి ఉండదని మేము హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త జాగ్రత్త షర్మిల జాగ్రత్త.